ఒక ప్రాంత నైసర్గిక స్వరూపము అనేది ఆ ప్రాంత భూ ఉపరితల స్వరూపాలను మరియు ఆయా భూస్వరూపాలు ఏ శిలా వ్యవస్థలచే ఏ భౌమకాలంలో ఏర్పడినాయి అనే విషయాలను తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ భౌమ వ్యవస్థ అతి పురాతనమైన ధార్వర్ శిలా వ్యవస్థ నుండి ఇటీవల వరకు కొనసాగిన ప్లీస్టోసిన్ శిలా వ్యవస్థ వరకు అనేక రకాల శిలా వ్యవస్థలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని నైసర్గికంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి పడమటి పీఠభూమి, అంటే పడమటి పీఠభూమి ప్రాంతం ప్రధానంగా గ్రానైట్ క్వార్జ్ మరియు అతి పురాతన ఆర్కియన్ నీషిఫ్ట్ శిలలచే ఏర్పడి ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాలు మరియు రాయలసీమలోని అనంతపూర్ నంద్యాల ప్రాంతాలు పడమటి పీఠభూమిలో అంతర్భాగంగా ఉన్నాయి. అనంతపురం చిత్తూరు జిల్లాలలో కొంత భాగం మైసూరు పీఠభూమిలో అంతర్భాగాలుగా ఉన్నాయి. ఈ పీఠభూమి నాలుగు రకాల శిలలచే ఏర్పడి ఉంది. అది ధార్వర్ శిలలు. ఇవి పురాతనమైన అవక్షేప శిలాలు రూపాంతరము చెందగా ఏర్పడినవి. ఎక్కువగా నీస్ మరియు షిఫ్ట్ రూపంలో ఉంటాయి. కర్ణాటకలోని ధార్వర్ ప్రాంతం నుంచి చిత్తూరు సరిహద్దుల వరకు ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇవి అనేక విలువైన ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన శిలలు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా బంగారం, అబ్బరకం, ఇనుము లాంటి ఖనిజాలు ప్రధానంగా లభ్యమవుతున్నాయి. ఇక కడప శిలలు అంటే వికోశీకరణ కారణాల వల్ల 50 కోట్ల సంవత్సరాల క్రితం మిగిలిపోయిన ద్వారర్ శిలలు శిథలం కావడం వలన ఏర్పడిన అవశేషాలనే కడప శిలలు అంటారు. ఇవి ప్రాచీన అవక్షేప శిలలు రకానికి చెందినవి. ఈ శిలలలో ఎక్కువగా శిలారహితమైన పలకరాయి, క్వార్జెట్, ఆస్బెస్టస్, మైకా, సున్నపురాయి, ఇసుకరాయి, మాంగనీస్, రాగి, కోబాల్ట్, నికెల్, బైరటిస్, స్టియోలైట్ లాంటి ఖనిజాలు లభ్యమవుతాయి. ఇక కర్నూలు శిలలు. ఇవి కర్నూలు ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఈ శిలలలో లోహ ఖనిజాలు ఉండవు. ఎక్కువగా ఇసుకరాయి, సున్నపురాయి, సేల్స్ లాంటి అవక్షేప శిలలు విస్తరించి ఉన్నాయి. ఇక రాజమండ్రి శిలలు. సముద్రం ఉప్పొంగి ఈ శిలలు ఏర్పడ్డాయి. ఇవి తాడేపల్లి గూడెం, జాగర్లమూడి, న్యూజివీడు, తూని, రాజమండ్రి, సంగం, కావలి ప్రాంతాలలో కనిపిస్తాయి. పెట్రోలియం, సహజవాయు నిల్వలకు ఇవి ప్రసిద్ధి. ఇక దక్కన్ నాహ్వనలు, అంటే మోసోజోయిక్ యుగ చివరి కాలంలో అయిన క్రెటోషియన్స్ కాలంలో భారత ద్వీపకల్ప ప్రాంతంలోని భూపటలంలోని విధరాల గుండా లావా బహిర్గతం కావడం వలన ఈ దక్కన్ లావా ప్రాంతం ఏర్పడింది. అయితే వివిధ సమయాల్లో లావా బహిర్గతం కావడం వల్ల ఒక లావా పొర మీద మరొక లావా పొర ప్రవహించి కొసల భాగంలో మెట్ల ఆకారంగా ఉండడం వల్ల వీటిని ట్రాప్స్గా పిలుస్తారు. ఈ వ్యవస్థలో ఏర్పడ్డ శిలలే ఎక్కువగా కనిపించేది బసాల్ట్. ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాలలో అక్కడక్కడ విస్తరించి ఉంది. ఇక తూర్పు కనుమలు. ఇవి తూర్పు తీర మైదానానికి పశ్చిమంగా, దక్షిణ పీఠభూమికి తూర్పుగా, ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. ఇవి చాలా చోట్ల ఈ ప్రాంతం గుండా ప్రవహించే మహానది, కృష్ణ, గోదావరి, కావేరి, పెన్న లాంటి పెద్ద పెద్ద నదుల వికోశీకరణ చర్య ఫలితంగా శిథిలమై ఒక గొలుసు వరుసలాగా అవిచ్ఛిన్నంగా రాష్ట్ర భూభాగం అంతా విస్తరించి ఉన్నాయి. ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను తూర్పు పర్వత శ్రేణులు అని, దక్షిణంగా విస్తరించి ఉన్న వాటిని కడప శ్రేణులు అని పిలుస్తారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలోని తూర్పు కనుమలు చార్నకైట్, కాండలైట్ అనే రూపాంతర శిలలచే ఏర్పడి ఉన్నాయి. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం విశాఖపట్నం జిల్లాలలోని అరుకు వ్యాలీ వద్ద గల జిందగడ శిఖరం. ఇది 1,690 మీటర్లు. రెండవ ఎత్తైన శిఖరం విశాఖపట్నం జిల్లాలలోని చింతపల్లి మండలంలోని అరోమ శిఖరం. ఇది 1,680 మీటర్లు. మూడవ ఎత్తైన శిఖరం ఒడిశాలోని గంజం జిల్లాలలోని మహేంద్రగిరి కొండ. ఇది 1,501 మీటర్లు. తూర్పు కనుమలను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో వ్యవహరిస్తారు. అవి
ఉభయ గోదావరి జిల్లాలలో పాపికొండలు ధూమకొండలు అని విశాఖపట్నం యూరకొండ అనంతగిరికొండ డాల్ఫినోస్ కొండ బాలకొండలు సింహగిరి కొండలు అని గుంటూరు జిల్లాలలో బెల్లంపల్లి కొండలు నాగార్జున కొండ వినుకొండ కోటప్పకొండ అని కృష్ణా జిల్లాలో మొగలరాజుపురం మరియు కొండపల్లి కొండలు అని ప్రకాశం జిల్లాలలో మార్కాపురం మరియు చీమకుర్తి కొండలు అని నెల్లూరు జిల్లాలలోని కడప జిల్లా సరిహద్దులు వెలికొండలు అని కర్నూలు జిల్లాలలో నలమల కొండలు అని కడప నంద్యాలలో ఎర్రమల కొండలు అని కడప చిత్తూరు జిల్లాలలో పాలకొండలు అని పిలుస్తారు. పాలకొండలను చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆర్సిలీ హిల్స్ అనగా ఏనుగు మల్లమ్మ కొండ అని తిరుపతిలో శేషాచల కొండలు అని పిలుస్తారు. ఇక అనంతపురం జిల్లాలలో పెనుకొండ మడక శిఖర కొండలు రామగిరి కొండలు అని పిలుస్తారు. ఇక తీర మైదానాలు, ఇవి బంగాళాఖాత తీరరేఖకు తూర్పు కనుమలకు మధ్య ఉత్తరాన శ్రీకాకుళం జిల్లాలలోని వంశాధార నది నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాలలోని పెన్నా నది వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మైదానం కృష్ణ గోదావరి నదుల మధ్య కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎక్కువ వెడల్పుతో విస్తరించి ఉంది, అంటే 150 కిలోమీటర్లు. ఈ మైదానము విశాఖ సమీపంలోని గంగావరం వద్ద గల స్టాక్స్ స్టంప్స్ కేవ్స్కు మరియు విశాఖలో గల డాల్ఫిన్స్ రాన్ బురుగువలకు రాజమండ్రి సమీపంలో గల కొడవలి ఆకారపు స్పిట్టుకు అంటే ఇసుక దిబ్బ ప్రసిద్ధి. ఇక కొల్లేరు సరస్సు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఈ మైదానంలో ఆంధ్రప్రదేశ్లోకెల్లా అతి పెద్దదైన కొల్లేరు. ఇది 260 చదరపు కిలోమీటర్లు సరస్సు ఉంది. ఈ సరస్సులోకి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి బొడమేరు ఉప్పటేరు రామిలేరు తుమ్మిలేరు అనే నదులు వచ్చి కలుస్తున్నాయి. కొల్లేరు సరస్సులోని నీటిని బంగాళాఖాతంలోకి చేర్చే నది ఉప్పటేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి రంసార్ ఒప్పంద చిత్తడి ప్రాంతము కొల్లేరు సరస్సు. ఇక పులికాట్ సరస్సు, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో విస్తరించి ఉన్న అతిపెద్ద లాగున్ పులికాట్ లాగున్. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలలో విస్తరించి ఉంది. 460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈ లాగున్లోని దీవులు శ్రీహరికోట వేనాడ్ మరియు ఇరక్కం.